పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణ ఎలవేల్పు నూకాలమ్మ అమ్మవారి 57వ వార్షిక జాతర మహోత్సవాలకు భక్తులు పోటెత్తారు. అమ్మవారి సన్నిధిలో జరిగే ప్రదక్షిణ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అనంతరం అభిషేకం హారతి నిర్వహించిన తరువాత తమ యొక్క మొక్కులు చెల్లించుకున్నారు. దివ్య ఆలయం భక్తులు ఆధ్యాత్మిక ఉన్నతికి సాధన మార్గం చూపే దివ్య క్షేత్రంగా నిలిచిందని ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి స్వామీజీ ప్రసంగించారు. కాగా ఆలయానికి విచ్చేసిన స్వామీజీని ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, రామలక్ష్మి దంపతులు మరియు ఆలయ కమిటీ ముందుగా స్వాగతం తెలియజేశారు. అనంతరం సామూహిక లలితా సహస్రనామ పారాయణతో లక్ష కుంకుమార్చన జరిగింది. సాయంత్రం జాతర ప్రత్యేక సేవల్లో భాగంగా ఆలయ కళ్యాణ కళావేదికపై సహస్ర దీపాలంకరణ సేవ అత్యంత వైభవోపేతంగా శ్యామల నందనాథ స్వామీజీ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆలయ కమిటీ నిర్వహించగా అనంతరం అమ్మవారికి గుంజల సేవ జరిగింది. అనంతరం స్వామీజీకి అమ్మవారికి శేషవస్త్రం, నూతన వస్త్రాలు మరియు అమ్మవారి రూపకపటం ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, నూకాంబిక సేవా బృందం సభ్యులు మరియు గ్రామ భక్త మహాజనులు పాల్గొని భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా చూసి ప్రసాద వితరణ చేసి కార్యక్రమాలు విజయవంతం చేశారు. అమ్మస్వరూపుడైనటువంటి మీ అందరికీ కూడా శ్రీ రాజశ్యామలాదేవి భగవతి దివ్య అనుగ్రహములుగాక. మీ వినవేలమైనటువంటి శ్రీ నూకాంబిక అమ్మవారి 57వ వార్షికోత్సవ జాతర మహోత్సవాలలో భక్తులందరూ కూడా అమ్మవారిని కొనియాడి అమ్మవారి సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని, మీ యొక్క సమస్త ఇతి బాధలన్నీ కూడా ఇచ్చేటటువంటి శ్రీ నూకాంబిక అమ్మవారి కృప మీ అందరికీ ఉండుగాక. ఇక్కడికి ఎంతోమంది స్వామీజీలు, మఠాధిపతులు, సన్యాసులు, యోగులు ఇక్కడ ఈ ఆలయాన్ని సందర్శించారు. ఈ యొక్క శక్తివంతమైనటువంటి దేవాలయానికి ఎంతో వైభవం ఉంది. నేను రాగానే అమ్మవారి శక్తి అనంతంగా తెలిసి ఉంది ఇక్కడ. అందువలన మీరందరూ కూడా ప్రతిరోజు కూడా ఈ ఆలయానికి వచ్చేసి శుక్రవారం నాడు ప్రదక్షిణ ఇలా విశేషంగా చేసినట్లయితే మీరు ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు. అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో మీరు సంపాదించినటువంటి సంపాదనలో కొంత భాగాన్ని అమ్మవారికి ఇచ్చేసి అలాగే ఈ యొక్క ఇక్కడ విశేషమైనటువంటి యజ్ఞాగారాలు చేయించినట్లయితే మీ అందరికీ కూడా పాడి పంటలు, ఉద్యోగములు, విశేషమైనటువంటి సంపదని అమ్మవారికి అందరికీ ఇవ్వాలని కోరుచూ ఉన్నాము. మరి ఈరోజు జాతరలో భాగంగా అమ్మవారికి విశేష అర్థద్రవ్య శతకసాలు చేయటము భక్తులతో చేయించడం జరిగినది. సాయంత్రం వేళ, సంధ్యా వేళ అమ్మవారికి విశేషంగా అర్చన, ఆరాధన, దీపాలంకార మహోత్సవము, విశేష హారతి, దర్పారు సేవ, అమ్మవారి యొక్క మంగళాశాస్త్రాన్ని మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ సదావకాశాన్ని వినియోగించుకుని భగవతి శ్రీ నూకాంబిక అమ్మవారి